తిరుపతి జిల్లా నాయుడుపేట బిరదవాడలోని వైఎస్ఆర్ జగనన్న నగర్లో తాగునీరు అందించుటకు ఇన్ఫిల్ట్రేషన్ బావికి సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శంకుస్థాపన చేశారు. బిరదవాడ మర్లపల్లి టిట్కో ఇల్లు జగనన్న కాలనీలకు తాగునీటి కోసం 5 కోట్ల రూపాయలతో ఏపీ టిట్కో సంస్థ పనులు చేపడుతుందని ఎమ్మెల్యే సంజీవయ్య తెలిపారు. స్వర్ణముఖి నదిలో సుమారు 40 అడుగుల లోతు బావిని తవ్వితే స్వచ్ఛమైన నీరు లభిస్తుందని నిపుణులు సూచించారని ఎమ్మెల్యే వివరించారు. స్వర్ణముఖి నదిలోని ఇన్ఫిల్ట్రేషన్ బావి నిర్మాణ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు కామిరెడ్డి రాజారెడ్డి, కలికి మాధవరెడ్డి, కట్టా వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కడతా ఉన్నాము. ఇల్లంతా కూడా కన్స్ట్రక్షన్ 70% పైన అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెసిడెంట్ అన్ని కూడా 90% పైన అయిపోయింది. మరి దానికి తాగునీరు విషయం అయ్యి స్వర్ణముఖి రివర్లో ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్ అంటే ఒక 5 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మేబీ ఒక 2-3 నెలల లోపల దీన్ని పూర్తి చేసి నిలువనాటి టిట్కో ఇళ్ళకైతే అనేది మనం అన్నది పోయేటప్పుడు మర్లపల్లి దగ్గర ఉన్నటువంటి జగనన్న కాలనీకైతేనేమి, టిట్కో పక్కనే ఉన్నటువంటి జగనన్న కాలనీకైతేనేమి, ఈ కాలనీకన్నింటికి కూడా ఇదే నీళ్లు దర్శనం. ఎందుకంటే ఏదైతే ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ చేస్తున్నామో దాని ద్వారా 10 ఎమ్ఎల్టీ ఆఫ్ వాటర్కి మనం ప్లాన్ చేశారు. మరి ఈ స్వర్ణముఖిలో ఎప్పుడు కూడా ఒక స్లీక్ పోతూ ఉంటుంది వాటర్ ఎప్పుడు కూడా, కాబట్టి అక్కడి నుంచి ఎప్పుడు వాటర్ పోతుంది కాబట్టి మరి సుమారు 40 అడుగులు డెప్త్లో ఈ గ్యాలరీ తీసుకున్నాము. ఈ న్యాచురల్ కోర్స్లో వచ్చే వాటర్ దీనికి ఇంకా స్వచ్ఛమైన నీరు వస్తుంది. మామూలుగా మినరల్ వాటర్ లాగా నెక్స్ట్ ఫ్లోరేషన్ మనం యాడ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఫ్లక్స్ టైంలో కూడా బురద నీళ్ళు రాకుండా బోర్లో దాకా కాకుండా ఈ వాటర్ దగ్గర ఫిల్టర్ అయి వస్తుంది కాబట్టి చక్కగా ప్రజలకి ఆరోగ్యపైన చక్కటి నిలిచడానికి ఆస్కారం ఉంటుంది. టిట్కో వారు వర్క్ని తొందరగానే కంప్లీట్ చేస్తాం అనుకుంటున్నాం. 2 నెలలు కంప్లీట్ చేసి ఆ ఇల్లు కూడా ఏదైతే 70% అయ్యారు మిగిలిన 30% కూడా రాబోయే 2-3 నెలల్లో కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందరూ కూడా ఎవరైతే బెనిఫిషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళ గ్రూప్లెస్ కూడా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి